తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఘాట్ వద్ద తెల్లవారుజామున జరిగిన ప్రమాద ఘటనా స్థలాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతులు చంటిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రైవర్ నిర్లక్ష్య వైఖరి వల్ల డ్రైవర్తో పాటు మరో 7 మృతి చెందడం జరిగిందని అన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆసుపత్రిలో పరామర్శించామని, ప్రభుత్వం తరపున వారికి ఆర్థిక సహాయం అందేలా సీఎం దృష్టికి తీసుకెళ్లి తగు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘాట్ రోడ్డుకి నిధులు మంజూరు చేశామని, కరోనా కారణంగా పనులు ప్రారంభించలేకపోయామని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని ఘాట్కి పటిష్టమైన ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా అయితే డ్రైవర్ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల సుమారుగా 17 అతనితో పాటు ఇబ్బంది పడిన పరిస్థితి, 7 మరణించడం, 10 సీరియస్గా ఇంజ్యూర్ అవ్వడం జరిగింది. అయితే ఈ తంటికొండకు సంబంధించినటువంటి ఈ ఘాట్ రోడ్డుకి మనం నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ కరోనా కారణంగా పనులు మనం ప్రారంభించుకోలేకపోయాం. అది కూడా దీనికి ఒక మన దురదృష్టం అని చెప్పి చెప్పాలి. వీటికి సంబంధించి ప్రత్యేకించి నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైనా ఇలాంటి యాక్సిడెంట్లు అవ్వకుండా రైలింగ్స్ కూడా పటిష్టమైనటువంటి రైలింగ్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి ఇక్కడున్నటువంటి మీరందరికీ కూడా చెప్పడం జరిగింది. అన్నీ కూడా ఏర్పాటు చేసాం. దురదృష్టవశాత్ ఏంటంటే ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. చాలా చింతిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వం తరఫున మేము తీసుకోవడంతో పాటు ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని మనం కోల్చలేం కానీ ప్రాణ నష్టాన్ని ఎవరైతే చనిపోయారో చనిపోయిన కుటుంబాలకి ఎక్స్పెషల్గా ప్రభుత్వంతో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గాయపడినటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చెక్కపెడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నా మీద, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా శ్రేణులు ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా బాధ్యత పెట్టి తక్కువ టైంలో ఏమైతే నిధులు మంజూరు చేశామో ఇవి మళ్ళీ ఈ రకమైనటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.